ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బాగా బలపడింది. దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ అధికారాన్ని దక్కించుకుంది. చాలా కాలం తరువాత దాదాపు 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి. ఇది ఒక రకంగా బీజేపీకి కలిసి వచ్చే అంశమే. కానీ దక్షిణ భారతదేశం మాత్రం బీజేపీకి కొరుకుడు పడడం లేదు. దీనికి కారణం ఏమిటి అనే విషయాన్ని సర్వే చేయిస్తే ఆసక్తికరమైన అంశం ఒకటి బయటపడిందట. వాస్తవానికి బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకుల్లో చాలామంది ఉత్తరాదివారే. ఇంకా చెప్పాలంటే హిందీని అనర్ఘలంగా మాట్లాడే సత్తా ఉన్నవారే. దీంతో పార్టీ కార్యకలాపాలు కానీ ప్రణాళికలు కానీ హిందీలోనే నడుస్తున్నాయి. దీంతో పార్టీ మీద హిందీ పార్టీ అన్న ముద్ర వచ్చేసింది. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ అయినప్పటికీ ఈ ముద్ర పెద్దగా కనిపించడం లేదు. దీంతో బీజేపీకి మాత్రం ఈ అపవాదు మోయక తప్పటం లేదు. దీంతో ప్రాంతీయ భాషలు మాత్రమే మాట్లాడే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం బలంగా కనిపిస్తోంది. దీంతో పాటుగా ప్రాంతీయ భాషల హవా ఉన్న ఒడిశా, బెంగాల్లో కూడా బీజేపీకి పట్టులేదు. ఈ విషయాన్ని గమనించినట్లయితే ప్రాంతీయ భాషల్లో చురుగ్గా కార్యకలాపాలు సాగించాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది. అప్పుడే దేశవ్యాప్తంగా విస్తరించగలుగుతుంది. లేదంటే బీజేపీకి ఈ విమర్శలు పంటి కింద రాయిలా వెంటాడుతూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 TV.